ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని యొక్క సంచారం చూస్తుంది. శని వక్రించి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు. చతుర్థంలో కుజగురువులు సంచారం చేస్తున్నారు. అలాగే షష్ఠమంలో రవిశుక్రులు సంచారం చేస్తున్నారు. సప్తమంలో బుధుడు సంచారం చేస్తున్నాడు. 31వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున, అంటే ఈ 10 రోజుల కాలంలో మరి వాళ్ళకి గ్రహస్థితి, గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులు 21-22 తేదీల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో కూడా మీరు చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సోమరితనాన్ని కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఏ పనైనా సరే చిత్తశుద్ధితో మీరు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న చిన్న అవాంతరాలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకుండా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే వ్యక్తిగత సుఖం పెరుగుతుంది, శరీర సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది, ఆదాయం కూడా మీకు విపరీతంగా మీ చేతికి అందుతుంది. అలాగే మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, మీ పనికి తగిన గౌరవం లభిస్తాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరగడం వల్ల, ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి, లేకపోతే విలువైన వస్తువులను కూడా మీరు మిమ్మల్ని ఇష్టపడే వారి నుంచి మీరు బహుమతులుగా అందుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి 26-27 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, అలాగే కుటుంబ వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 28-29వ తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఏ కార్యక్రమం అయినా సరే ధైర్య సాహసాలతో చేస్తారు, పట్టుదలతో చేస్తారు. ఆ పట్టుదలతో చేసినప్పుడు మీ యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ధైర్య సాహసాలతో చేయటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయదృష్టి మోగిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడతారు, ఇష్టమైన వ్యక్తులతో మీరు కాలం గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థికంగా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. మీ అవసరాలు, ఖర్చులు నిమిత్తం మీకు ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి.
ఏ విధంగా చూసినా మీరు ఎంత సాహసోపేతంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే అంత విజయం మిమ్మల్ని వరిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ద్రవ్య లాభం, వస్త్ర లాభాలు కూడా కలుగుతుంది. అలాగే మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది, మానసికమైన సౌఖ్యం పెరుగుతుంది అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 30-31 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి సాధ్యమైనంత వరకు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనస్సుని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనస్సు ఎప్పటికప్పుడు డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే మనస్సు ఏకాగ్రత తప్పడానికి అవకాశం ఉంటుంది. దేని మీద కూడా మీరు స్థిరమైన ఏకాగ్రతను మీరు చూపించలేకపోతారు. అందువల్ల మనస్సుని ఏకాగ్రతగాలో పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వాగ్వివాదాలకు కానీ, గొడవలకు కానీ, ఘర్షణకు కానీ మీరు దిగకండి. మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోవడం తప్పించి, ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడం తప్పించి, వాళ్ళతో అనవసరపు ప్రసంగాలు కానీ, వాదోపవాదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెయ్యొద్దు. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 30-31 తేదీల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, అంటే మీరు స్థిరాస్తులు కొంటున్నా అమ్ముతున్నా ఆ డాక్యుమెంట్స్ విషయంలో కానీ, వాటి షూరిటీ విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా 1-10 ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పించి, మీరు అనాలోచితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మొత్తమే చూస్తే కుంభరాశి వారికి ఈ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజుల కాలంలో ఈ రాశికి చెందిన జాతకులకి దాదాపుగా 5 రోజులు మీకు అనుకూలంగా ఉంటే, మిగతా 5 రోజులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ 10 రోజులు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, బుధ జపం చేయండి, పెసలు నానబెట్టి ఆవుకి పెట్టండి, అలాగే పచ్చని ఆకుకూరని ఆవుకి పెట్టడం వల్ల కూడా చాలా వరకు మేలు చేస్తుంది. వైష్ణవ సంబంధమైన ఆలయాలు, విష్ణుదేవునికి సంబంధించిన ఆలయాలను మీరు తరచుగా సందర్శిస్తూ ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, అలాగే అక్షాక్షరి మంత్రాన్ని కానీ మీరు పఠించటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనుభవంతు. నమస్కారం.